హాయ్ ఫ్రెండ్స్ సో దావు ఎరియుటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనము ఫిజిక్స్ అంటే మనకు అన్నిటికంటే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది సో చాలా టఫ్గా మనం భావిస్తూ ఉంటాం కానీ అంత టఫ్ ఏమి ఉండదు అది చాలా ఈజీ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు కానీ అర్థం చేసుకుంటే దాని మించిన సబ్జెక్ట్ ఏవీ లేవి అని చెప్పుకోవచ్చు అందుకోసమే మనకు టఫ్ అయిన సబ్జెక్ట్ ఈ మ్యాథ్స్ని మొదటి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వీడియోస్ అదేవిధంగా ఈ ఫిజిక్స్ మీద కూడా కొన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను అంటే మీకు సో బయట చెప్పేటువంటి చాలా ప్రీమియం కోర్సెస్ నేను ఇక్కడ ఫ్రీగా మీకు చెప్పడానికి సో నేను ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సో దీంట్లో ఫిజిక్స్లో మీకు ఆల్రెడీ చూస్తూ ఉంటాం మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే సో డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ దేనికైనా సరే అదేవిధంగా మన ఎన్టీఏబిఎస్ కానీ సో దేనికైనా సరే ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనము ఇక్కడ తీసుకోవచ్చు సో దీంట్లో టాపిక్స్ అనేటివి అర్థం చేసుకుంటే దీన్ని మించినటువంటి సబ్జెక్ట్ కానీ ఏది ఉండదని మన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు సో దీనికి మనం ఏం చేయాలంటే ఏం లేదు అని చెప్పి అన్ని వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీకు చాలా వరకు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పొచ్చు నేను ఇదే టీచింగ్ ఫీల్డ్లో నియర్లీ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి సో దీంట్లో చాలా వరకు మీకు ఎటువంటి డౌట్లు సందేహాలు ఉన్నాయనో ఇక్కడ మీకు క్లియర్ చేయడానికి రెడీగా అనే విషయాన్ని మీకు నేను సర్వీని మనవి చేసుకుంటున్నాను ఓకే చూద్దాం ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ విద్యుత్ అనే చాప్టర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో మీకు తెలిసిందే విద్యుత్ విద్యుత్ అంటే ఏం లేదు మీకు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కరెంట్ అని పిలుస్తూ ఉంటాం ఓకే సో ఈ కరెంట్ అనేది సో కరెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు సో ఈ కరెంట్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం ఇక్కడ విద్యుత్ అని పిలుస్తున్నాం సో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ విద్యుత్ అని పిలుస్తున్నాం దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి సో రియల్గా ఈ విద్యుత్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు డిఫరెంట్ డిఫరెంట్ సో టాపిక్స్గా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయని విషయాన్ని ఇక్కడ మనము చెప్పొచ్చు అనమాట ఓకే సో ఈ విద్యుత్లో మీకు చెప్పబోయేది ఒకట సిక్స్త్ క్లాస్లో ఉన్న చాప్టర్ గురించి నేను స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇందులో మొదట సి ఈ విద్యుత్కి పిత ఎవరని చెప్పచ్చు అంటే ఆయిస్టర్ అని చెప్పచ్చు హాన్స్ ఆయిస్టర్ అంటే ఈ హాన్స్ ఆయిస్టర్ ఏం చెప్పాడంటే విద్యుత్కి అయస్కాంత స్వభావం ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడనమాట అంటే విద్యుత్కి అయస్కాంత స్వభావం ఉంది అని తెలియస్తుంది అంటే ఇక్కడ మనం చాలా సైంటిస్టులు మనం అన్నీ చూస్తూ ఉంటాం ఇక్కడ చాలా వరకు ఫిజిక్స్లో సైంటిస్టులు అంతా మనకి చాలా వరకు ఇక్కడ ఈ సిక్స్త్ క్లాస్లో వస్తూ ఉంటారు దీంట్లో మనం చూసుకుంటూ వద్దాం అందులో ఈ ఈ హాన్స్ హైస్టర్డ్ అనే శాస్త్రవేత్త మొట్టమొట్ట విద్యుత్లో పితామహుడుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకు పితామహుడు అన్నామంటే ఇక్కడ విద్యుత్లో ఆ టాపిక్ మనం తెలియడానికి ఈ ఇతను ఎంతగానో చాలా రకాల కృషి సేవలు చేశాడనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పొచ్చు సో ఇక్కడ పిత అంటే ఇక్కడ హాయిన్స్ అని చెప్పచ్చు అంటే విద్యుత్కి ఏమని చెప్పాడంటే ఇక్కడ విద్యుత్కి ఒక అయస్కాంత స్వభావం అనేది ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడ అతను డేవిస్ దేశానికి చెందినవాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పచ్చు అనమాట ఓకే అదేవిధంగా ఇంకో శాస్త్రవేత్త మనకు వస్తాడు సో ఆ శాస్త్రవేత్త ఈ విద్యుత్ని ఎలక్ట్రిసిటీ అనే నామకరణం చేశాడు వీళ్ళకి ఏమని చేశాడు ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ అని నామకం చేశాడు ఆ శాస్త్రవేత్త ఎవరంటే గిల్బర్ట్ అని చెప్పచ్చు ఓకే ఎలక్ట్రిసిటీ అని నమ్మకం చేసింది ఎవరంటే గిల్బట్ అని చెప్పచ్చు అదేవిధంగా ఇంకో శాస్త్రవేత్త ఈ థేల్స్ ఆఫ్ మిలిస్ థేల్స్ ఆఫ్ మిలిస్ సో ఇతనేం చెప్పాడంటే అతను గ్రీక్ శాస్త్రవేత్త సో విద్యుత్ స్థిర విద్యుత్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఈ టాపిక్స్ అంతా ఇంకా మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం స్థిర విద్యుత్ అంటే ఏమి విద్యుత్ అంటే ఏమి ఇక్కడ ఈ టాపిక్స్ అని ఇంకా మనకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం చూస్తూ వద్దాం స్థిర విద్యుత్ గురించి చెప్పాడు అనమాట సో స్థిర విద్యుత్ అంటే ఇక్కడ దీంట్లో టోటల్గా ధనావేశం మళ్ళీ రుణావేశాల యొక్క సో ఏ విధంగా ప్రవాహం ఉంటాయి అనే విషయాన్ని ఈ చాప్టర్లో మొత్తం స్థిర విద్యుత్లో మనము చూస్తామనే విషయాన్ని చెప్పచ్చు తర్వాత సో విలియం బర్ట్ ఓకే సో విలియం బర్ట్ సో విలియం బర్ట్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహిస్తుంది అనే విషయాన్ని కనుక్కున్నాడు అనమాట అందుకే దాన్ని హూమర్ అనే నామకరణం చేశాడు ఏం చేశాడు ఇక్కడ సో విలియం బర్ట్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహిస్తుంది చెప్పాడు అందుకే అతను ఏం చెప్పాడంటే హూమర్ అని నామకరణం చేశాడు ఇతను బ్రిటిష్ శాస్త్రవేత్తలు అనమాట సో అతను బ్రిటిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అని చెప్పచ్చు ఇంకా బ్రెంజిమన్ ఫ్రాంక్లిన్ సో ఇతను ధన రుణ ఆవేశాల మీద ప్రయోగాలు చేశాడు సో ఇతను అమెరికన్ శాస్త్రవేత్త అని విషయాన్ని మనం చెప్పచ్చు అంటే ధనావేశం కానీ రుణావేశం వాటి ఆవేశాలు ఎలా విత్తనం చెందుతాయనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తు చెప్పుకుంటూ వచ్చాడన్నమాట ఎవరు బ్రెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఇంకో ఇంకో శాస్త్రవేత్త మనం చెప్పచ్చు అంటే ఇక్కడ మైకల్ ఫ్యారడే అని చెప్పొచ్చు సో మైకల్ ఫ్యారడే శాస్త్రవేత్త వల్ల చాలా ప్రయోగాలు మన వాడి ప్రస్తుతాన్ని వాడుతున్నటువంటి అన్ని రకాల పరికరాలు ఈ మోటార్స్ ఇవన్నీ అతన్నించే అతను విధంగా కనుక్కోవడం వల్లే మనకి ఈ విధంగా అందుబాటులో ఉన్నాయని విషయాన్ని చెప్పచ్చు సో మైకెల్ ఫెరడే మొత్తం ఏం కనుక్కోంటే విద్యుత్ మోటర్ని కనుక్కున్నాడు అదేవిధంగా విద్యుత్ జనరేటర్ని కనుక్కున్నాడు అదేవిధంగా నైన్టీన్ సారీ ఎయిటీన్ ఎయిటీ వన్లో ట్రాన్స్ఫార్మర్ని కనుక్కున్నాడు అంటే ఇప్పుడు వాడుతున్న ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాము ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు ఇక్కడ మనం కరెంట్ రావడానికి అక్కడక్కడ ఏం చేస్తామంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ని పెంచి మనకు పంపిస్తుంది అది స్టెప్ డౌన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆ కరెంట్ తగ్గించి పంపిస్తాం అంటే నథింగ్ బట్ వోల్టేజ్ని చేంజెస్ చేస్తూ ఉంటుంది అటువంటి ట్రాన్స్ఫార్మర్స్ నీకు అనుకున్నది ఎవరంటే ఇక్కడ మైకెల్ ఫారడే అని చెప్పచ్చు అంటే ఏ సంవత్సరంలో ఎయిటీన్ ఎయిటీ వన్లో కనుక్కున్నాడు అదేవిధంగా డైనమో డైనమో అని కూడా కనుక్కున్నది ఎవరంటే ఇక్కడ మైకల్ ఫర్డే అని చెప్పొచ్చు దాని తర్వాత వచ్చింది మనకి ఏమంటే ఇక్కడ లూయి గాల్వని సో ఈ లూయి గాల్వని జీవ విద్యుత్ని కనుక్కున్నాడు ఏమి జీవ విద్యుత్ అంటే అంటే ఇప్పుడు అతను ప్రయోగం ప్రయోగించాడంటే కప్ప కాళ్ళకు రెండు ఇనుప బిల్లును తగిలిచ్చి సో ఎప్పుడైతే మనం కరెంట్ని అందిస్తారో అంటే ఇక్కడ కిళ్ళు బిల్లును తగిలిస్తే ఆ అంటే చనిపోయిన కప్పకు ఇనుప బిల్లును తగిలిస్తే ఎప్పుడైతే దాని దాని విద్యుత్ ప్రవాహం అనేది జరిగి సో కప్పాన్ని వణకడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ జీవ విద్యుత్ అనే ఒక కాన్సెప్ట్ రావడానికి మెయిన్ కాలేజ్ అంటే ఇక్కడ లూయి గాల్వని అనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పచ్చు అదేవిధంగా ఇంకా మనకు ఈ థామస్ అల్వా ఎడిషన్ సో మీకు తెలుసు చాలా ఫేమస్ సైంటిస్టు ఈరోజు మనకి ఈ విధంగా లైట్ అనేది ఉంది అంటే ఇక్కడ లైట్ నథింగ్ బట్ బల్బ్ సో బల్బ్ అనేది ఆ మొదట థామస్ అల్వా ఎడిషన్ అనే సైంటిస్ట్ తయారు చేయడం వల్లే ఈరోజు మనం బల్బుని చూస్తున్నాం విద్యుత్ని చూస్తున్నాం అంటే విద్యుత్ నథింగ్ బట్ ఆ లైట్ని చూస్తున్నా అనే విషయం చెప్పవచ్చు లేకపోతే చీకట్లో అంధాకారంలో ఉండేది కొన్ని శాబ్దాల పాటు సో ఎప్పుడైతే ఈ థామస్ అల్వా ఎడిషన్ బల్బుని కనుక్కున్నాడు సో అతను కనుక్కోవడానికి వెళ్ళి మూడు వందల సార్లు ఫెయిల్యూర్స్ అని వచ్చి మూడు వందల ఒకటోసారి మన బల్బ్ అనేది కనుక్కున్నాడు సో ఆ బల్బు కనుక్కోవడమే చాలా రెవల్యూషన్ రెవల్యూషన్ చెప్పొచ్చు ఆ రెవల్యూషన్ వల్లే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అన్ని విషయాల్ని ఓకే కాబట్టి ఈ బల్బ్ అనే కాన్సెప్ట్ ఎవరు ఎవరికి అంటే థామస్ అల్వా ఎడిషన్ ఓకే తర్వాత వోల్టా అనే శాస్త్రవేత్త సో ఘటంని కనుక్కున్నాడు ఏ సంవత్సరంలో ఎయిటీన్ హండ్రెడ్ సంవత్సరంలో ఓకే సో క్రిస్తు శకం సార్ ఈ క్రీస్తు శకం క్రీస్తు శకం ఎయిటీన్ సంవత్సరంలో ఎయిటీన్ హండ్రెడ్ సెకండ్ సంవత్సరంలో ఘటం అనే దాన్ని కనుక్కున్నాడు ఘటం అంటే నథింగ్ బట్ సెల్ సో ఇప్పుడు మనం ఈరోజు ఈరోజు చూస్తున్నటువంటి బ్యాటరీస్ ఇవన్నీ ఘటం కిందకొస్తాయి వస్తాయి ఆ ఘటనలు కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి అవి మేము ఫ్యూచర్లో తెలుసుకుందాం సో ఆ ఘటంని కనుక్కునేది ఎవరంటే మన ఇక్కడ ఓల్టా అనే సైంటిస్ట్ అనేది ఇంకా మనము చెప్పచ్చు అనే విషయం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనము విద్యుత్లో ఒక టాపిక్ బల్బ్ గురించి తెలుసుకోండి అంటే బల్బ్ అనేది మీకు తెలిసిందే బల్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ కలిగిన బల్బ్ ఇది కూడా మన సిక్స్త్ క్లాస్లో ఈ టాపిక్ అనేది ఉంది సో ఈ బల్బ్ గురించి కొంచెం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వద్దాం ఓకే సో ఈ బల్బు కనుక్కోవడానికి కావడానికి మూడు వందల సార్లు ఫెయిల్యూర్ అయ్యి ఈ మూడు వందల ఒకటవసారి బల్బ్ అనేది ఈ థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త సో పూర్తిగా సఫలీకృతమై రోజు మనకు వచ్చిన బల్ట్ అనేది ఓకే ఇప్పుడు మనం వాడుతున్న బల్బ్ అదే కాకపోవచ్చు మనం లెడ్ బల్స్ లెమరా బల్బ్స్ అనేది వాడిచి వాడుతున్నాం కానీ మొదట మనకు ఆ లైట్ రావడానికి ప్రేరేపినటువంటి బల్బ్ అనేది ఫిల్మెంట్ సంబంధించిన బల్బ్ మీరు చూసింటారు రౌండ్ షేప్లో బల్బ్స్ అనేది ఆ బల్బు వల్ల చాలా రెవల్యూషన్ చేంజెస్ అనేటివి వచ్చాయి ఆ బల్బ్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఓకే ఈ బల్బ్ కనుక్కోవడానికి ఈ థామస్ అలవాడే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్యూర్స్ అనేటివి వచ్చాయి అనే విషయాన్ని చెప్పచ్చు ఆ ఫెయిల్యూర్స్లో మనం ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా సన్నని ప్లాటినం తీగ అనేది మనం ఇక్కడ యూస్ చేశాడు ఓకే సన్నని ప్లాటినం తీగ యూజ్ చేసి టంగ్స్టన్గా దాన్ని వాడి ఆ బల్బులో మనం ఒక దా డెవలప్ చేయడానికి ట్రై ట్రై అనమాట అది కొన్ని సెకండ్ల కాలం మాత్రమే ఉండింది అంటే ఎక్కువ ఎక్కువసేపు ఆ ప్లా బల్బ్ అనేది వెలగలేదు జస్ట్ కొన్ని సెకండ్ల నుండి ఆరిపోయింది అనమాట సో వెలిగి వెళ్ళినట్టుండి ఆరిపోయింది అనే విషయాన్ని చెప్పచ్చు తర్వాత ఏం చేస్తా అంటే రెండోసారి సో గాజు బుగ్గను ఒకసారి ఏర్పరచుకొని సన్నని ఒక ప్లాటినం తీగను సో గాజు బుగ్గతో ఆ సన్నని ప్లాటినం తీగను ఏర్పాటు చేశాడనమాట అంటే గాజు బుగ్గలాగా అంటే ఏమైనా గాలి ద్వారా ఏమైనా ఆరిపోతూ ఉండొచ్చేమో దాన్ని ట్రై చేసి అతను ఏం చేశాడు ఒక గాజు బుగ్గను ఏర్పాటు చేసి ఆ గాజు బుగ్గ లోపల సన్నని ప్లాటినం తీగను సో తీసుకొని అంటే ఫిల్మెంట్గా తీసుకొని ప్రయోగం చేశాడనమాట అప్పుడేమైందంటే ఆ బల్బ్ అనేది నియర్లీ ఎనిమిది నిమిషాల వరకు వెలిగింది అనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పచ్చు అంటే ముందు మొదట కొన్ని సెకండ్లకు ఆరిపోయినట్టు బల్బు తర్వాత ఎనిమిది నిమిషాల వరకు అది వెలిగిందనమాట ఎప్పుడు రెండోసారి బుగ్గను తీసుకొని తర్వాత సన్నని ప్లాటినం తీగని ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు ఎనిమిది సెకండ్ల పాట సారీ ఎనిమిది నిమిషాల పాట బల్బ్ అనేది మనం వెలిగిందని చెప్పొచ్చు తర్వాత సో దాంతో అతను వదిలేదు ఇంకా దాన్ని ఎక్కువసేపు ఉండాలని ట్రై చేసి ఇంకా ప్రయోగాలు చేస్తూ వచ్చాడు తర్వాత ఏం సార్ అంటే మసిపూత పూసినటువంటి ఒక నూలు దారాన్ని తీసుకున్నాడు అంటే మసి పూసినటువంటి బాగా మసి పూసిన ఒక నూలు దారాన్ని మనకడ తీసుకున్నాడు అన్నమాట సో ఎప్పుడైతే మసి నూలు దారాన్ని తీసుకున్నాడో అది నలభై ఐదు గంటల పాటు అంటే ఈ నూలు ధర ఏం తీసుకున్నాడో వాడాడు అనమాట ఫిలిమెంటే బెడత వాడతాడో అది నెర్లీ నలభై ఐదు గంటల వరకు అది సో ఆ బల్బ్ అనేది వెలుగుతూ ఉండింది తర్వాత సో దీంతో వదిలేకుండా వెదురు తీగలను వాడాడు ఎప్పుడైతే వెదురు తీగలు వాడాడో అప్పుడు ఏమైందంటే మన బల్బ్ అని ఇంకా ఎక్కువసేపు అంటే ఫిల్మెంట్గా వాడితే నలభై ఐదు గంటల కంటే ఎక్కువసేపు ఆ వెదురు తీగల వల్ల సో ఆ బల్బని వెలుగుతూ ఉండింది దాని విషయాన్ని చెప్పచ్చు అంటే వెదురు తీగ అంటే ఓకే అది కూడా మనం ఇక్కడ వెలిగే విధంగా చేయొచ్చు సో ఇట్లా ప్రయోగంలో ఎప్పుడైతే ఫిల్మెంట్గా వెదురు తీగలు అయితే వాడతాడో మెదలుతూ వాడిన తర్వాత అది ఫిల్మెంటకి చాలాసేపు ఆడితే చాలా చాలాసేపు నలభై ఐదు గంటలకంటే ఎక్కువసేపు టైమింగ్ ఏమి ఇవ్వలేదు కానీ నలభై ఐదు గంటలకు సేపు కంటే ఎక్కువసేపు అది ఉండేదనమాట దానితో వదిలేదు తర్వాత ఏం చేసా అంటే ఒక దూదిని ఫిల్మెంట్గా వాడి సో దాన్ని ప్రయోగం చేశాడనమాట ఎప్పుడైతే దూది వాడాడో అది నిరంతరంగా బల్బు ఆరిపోకుండా పని చేస్తూనే ఉండింది అనే విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చు అంటే ఇక్కడ చాలా వరకు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి సఫలీకృతం అవుతూ వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఇంకో విషయం ఏమంటే ఈ బల్బులో బల్బులో ఇప్పుడు వాడుతున్నటువంటి మన బల్బులో అంటే ఇక్కడ టంగ్స్టన్ ఫిల్మెంట్ కలిగినటువంటి బల్బ్ అనేది ఉంది ఆ బల్బ్ అనేదిలో ఎటువంటి పదార్థాలు వాడాలి ఏం వాడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే దాని యొక్క ప్రాపర్టీ చూసుకుంటే అనమాట ఇక్కడ చూద్దాం బల్బులో ఫిల్మెంట్గా మనం ఏం వాడుతున్నామంటే ఇక్కడ టంగ్స్టన్ అనే దాన్ని వాడుతున్నాం ఎందుకు ఈ స్టంగ్ స్టన్ దానికి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ టంగ్స్టన్ని డబ్ల్యూ అని మనం ఓల్డ్ ఫ్రమ్ అని పిలుస్తూ ఉంటాం సో గ్రీక్ భాషలో ఓల్డ్ ఫ్రమ్ అని పిలుస్తూ ఉంటాం దీన్ని డబ్ల్యూ అనే పదంతో మనం చూపిస్తూ ఉంటాం అంటే మీకు ఎగ్జామ్లు ఇవ్వచ్చు సో మనం వాడుతున్న బల్బులు వాడుతున్న ఫిల్మెంట్ ఏది అని వాడచ్చు అంటే టంగ్స్టన్ రాస్తాం ఒకవేళ టంగ్స్టన్ రాకుండా డబ్ల్యూ ఇస్తే డబ్ల్యూ కూడా ఆన్సర్ కరెక్ట్ అయింది ఓల్డ్ ఫ్రామ్ అని పిలుస్తూ ఉంటాం దాన్ని కాబట్టి స్టంగ్ టన్ యూజ్ చేస్తున్నాం ఇంకా లోహకు తీగలు ఏం వాడాలంటే మనం ఇక్కడ నిక్రోమ్ అనేది యూజ్ చేయాలి అంటే లోహప్ తీగలు అంటే లోహప్ తీగలు అంటే మనం బల్బుని టంక్షన్ మధ్య లోహప్ తీగలు యూస్ చేయాలి కదా ఆ లోహప్ తీగలు ఏముండాలంటే నిక్రోమ్ నిక్రోమ్తో చేసినటువంటి లోహప్ తీగలు అంటే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము తీసుకుంటున్నాం ఓకే తర్వాత మన పైన వాడుతున్నటువంటి గాజు ఏదైతే ఉందో ఆ గాజు మనం ఏది తీసుకుంటున్నాం అంటే ఇక ప్లింట్కు ఆ గాజు కానీ క్వార్ట్స్ గాజు కానీ తీసుకోవాలి ఏ గాజు ప్లింట్ కానీ క్వార్ట్స్ కానీ గా గాజుని మనం ఎక్కువగా అంటే బల్బులో వాడే గాజు ఎలాంటిది ప్లింట్ గ్వాజు లేదా కాడ్స్ క్వాడ్స్ గ్వాజు అనేది తీసుకుంటాం గ్లాజులు చాలా రకాలు ఉన్నాయి ఓకే సో దాంట్లో మనము ప్లింట్ లేదా క్వాడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇంకా ఆ బల్బ్లో మనం యూజ్ చేసే వాయువులు ఏమైనా ఉంటాయంటే ఇక్కడ నైట్రోజన్ హీలియం అనే వాయువు లాంటివి మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం అంటే బల్బ్లో వాడే వాయువులు ఏవంటే నైట్రోజన్ కానీ హీలియం కానీ మనం వాడుతూ ఉంటాం ఇంకా ఆ ఫిలిమెంట్కి ఎటువంటి ధర్మం ఉండాలి అంటే ముఖ్యంగా ఆ ఫిలమెంట్ అనేది అధిక నిరోధాన్ని కలిగి ఉండాలి అంటే అధిక నిరోధం అంటే కరెంట్ దాన్ని పోతానంటే అది కాలిపోకూడదు కాలిపోకూడదు అంటే ఎటువంటి ఆ నిరోధం ఎక్కువ నిరోధం ఎక్కువగా ఉన్నప్పుడే ఆ బల్బ్ అనేది ఆ ఫిలిమెంట్ అనేది వేడెక్కి లైట్ అనేది బయటికి వస్తుంది సో ఆ ఫిలిమెంట్ వేడెక్కి లైట్ రావాలంటే ఏం చేయాలి అధిక నిరోధాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా అధిక ద్రవీభవన స్థానం అనేది అధికంగా ఉండాలి ద్రవీభవన స్థానం అంటే అది అది పవర్ పోయి నిరోధం ఎక్కువ అయ్యి ఎప్పుడైతే హీట్ అవుతుందో కాలిపోయి తెగిపోకూడదు తెగిపోతే ఏమవుతుంది బల్బ్ అనేది మాడిపోతుంది అలా ఉండకూడదు అంటే ఇక్కడ అధిక నిరోధాన్ని కలిగి ఉండాలి అధిక ద్రవిబుణ స్థానం అనేది కలిగి ఉండాలి అనే విషయాన్ని అంటే ఫిల్మ్ అంటుకున్న మెయిన్ ధర్మం ఎలా ఉండాలి అందుకే మనం టంగ్స్టన్ అనే పదార్థాన్ని వాడతాం సో ఇనుము కానీ ఈ అల్యూమినియం కానీ ఇటువంటివి వాడితే వాటికంతా ఆ విధంగా మనకు నిరోధం అధిక నిరోధం ఉండదు అధిక ద్రవిబుణ స్థానం ఉండదు కాబట్టి వాటిని వాడ మనం ఏం వాడాలి ఇక్కడ ముఖ్యంగా టంగ్స్టన్ని యూజ్ చేయాలి సో టంక్షన్ని ఎందుకు చేస్తున్నామంటే మెయిన్ కాజు అది అధిక ద్రవీభవన స్థానాన్ని ఉంటుంది అదేవిధంగా అధిక నిరోధాన్ని కలిగి ఉంటుంది విషయాన్ని ఇక్కడ చెప్పచ్చు ఇంకా లోహపు తీగలు యొక్క ధర్మం సో ఆ లోహపు తీగలు ఏవైతే వాడుతున్నానో కదా ఇక్కడ ఫిల్మెంట్ ఫిల్మెంట్ కనెక్ట్ చేయడానికి ఆ ఫిల్మెంట్ వాడితే లోహపు తీగల ధర్మం ఎలా ఉండాలంటే అవి కూడా సేమ్ అధిక నిరోధాన్ని కలిగి ఉండాలి లోహపు తీగలు ఎలా ఉండాలి అధిక నిరోధాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా అల్ప ద్రవీభవన స్థానం ఉండాలి ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ లోహపు తీగలు అది అధిక ద్రవీవణ స్థానం పనికిరాదు అల్ప ద్రవీవణ స్థానం అనేది ఉండాలి సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వాడతామో ఆ బల్బ్ అనేది యాక్యురెట్గా చాలా సంవత్సరాల వరకు మన్నుతుంది అనే విషయం చెప్పొచ్చు సో అందుకే ప్రీవియస్ డేస్లో చాలా వరకు మన బల్బ్ అనేది అటువంటి వాటిని తయారు చేసే బల్బ్ అనేది యూజ్ వాళ్ళము తర్వాత బల్బ్ రెవల్యూషన్ చేంజెస్ అనేవి వచ్చి ఇంకా లైట్ అనేది కనుక్కోవడానికి ఎప్పుడైతే సెమీ కరెంట్ డివైజెస్ వచ్చాయో అప్పటి నుంచి మన లెడ్ అనే సంబంధించిన బల్బ్ అనేది వాడుతున్నాం అదేవిధంగా సీఎఫ్ఎల్ సంబంధించిన ఫ్లోరో క్లోరో క్లోరో ఫ్లోరో సంథింగ్ అనేటువంటి సిఎఫ్ఎల్ సంబంధించిన బల్బ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ బల్బులు వచ్చిన తర్వాత ఈ పాత బల్బులకు అంత గిరాకనే తగ్గుతూ వచ్చింది కానీ మన లైట్ రావడానికి మెయిన్ కాజ్ ఏమంటే ఆ ముందున్నటువంటి ఫిల్మెంట్ బల్బులే కాబట్టి సో వాటి మీద మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా జరిగాయి ప్రయోగాలు ఒకసారి మన ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్లో వెళ్తే ఈ విద్యుత్లోనే ఇంకో టాపిక్ మనకు సో విద్యుత్ ఉత్పత్తి అనే మూట ఎక్కడ జరిగింది అనే విషయాన్ని చూస్తే ఇంగ్లాండ్లో జరిగిందని చెప్పచ్చు సో ఓకే ఇంగ్లాండ్లో గోడల్మింగ్ అనే ప్రాంతం ఎక్కడ ఇంగ్లాండ్లో గోడల్మింగ్ అనే ప్రాంతంలో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ విద్యుత్ అని ఉత్పత్తి అయిన విషయాన్ని ఇక్కడ మనము చెప్పచ్చు ఇక్కడ ఇంగ్లాండ్లో గోడల్మింగ్ అనే ప్రాంతంలో ఓకే తర్వాత ఈ ఇదే విధంగా థామస్ హల్వా ఎడీషన్ ఏం చేస్తారంటే ఈ విద్యుత్ని అమెరికాలో కూడా అంటే అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నమాట అంటే ఇతను వేరే ప్లేస్లో ఏర్పాటు చేశాడు విద్యుత్ ఉత్పత్తి మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో జరిగితే థామస్ అని కూడా ఏం చేశాడంటే విద్యుత్ ఉత్పత్తిని చేశాడో అది ఎక్కడ చేశాడంటే అమెరికాలో చేశాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు మీకు ఏదైనా సరే ఒక టాపిక్ మనం చెప్పేటప్పుడు విద్యుత్ గురించి చెప్పేటప్పుడు సో విద్యుత్ అనేది ఆ కరెంట్ అని ప్రవహించాలి అంటే ఒక ప్లేస్లో నుంచి మన బ్యాటరీని ఘట వీటిని అంతా మనము చాలా వరకు కలుపుతూ ఉంటాం ఇలా కలిపినప్పుడు అంటే కలపడం అల్ల ఏమంటే పవర్ అనేది ఒక ఒకదాని నుంచి ఇంకో దానిలోకి కలుస్తూ ఉంటుంది సో అలా కలవడానికి మనం ఏం వాడతారంటే ఇక్కడ వలయాలు అనేటివి వాడతారు సో ఈ వలయం అంటే ఏం లేదు వాటిని ఉన్నటువంటి ఆ ఘటాలని స్విచ్లని సో అదేవిధంగా పవర్ తీసుకున్నటువంటి వాటిని అంతా కలిపి ఒక సో బొమ్మలాగా మనం చూపిస్తూ ఉంటాం ఆ బొమ్మల్ని మనం ఇక్కడ వలయాలు అని పిలుస్తూ ఉన్నారు ఓకే సో ఈ వలయాలు కలిసినటువంటి మొత్తం కలిసి ఉంటే దాన్ని వలయ పట్టం అని పిలుస్తూ ఉంటాం అది ఇంక ఫ్యూచర్లో మీకు చెప్తూ వస్తాను ఎలా ఎలా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మీరు చూసురు ఇక ఇక్కడ వలయం కనగల మొదట ఏం చేస్తారంటే ఒక ధనం ధనం ధన ధన నుంచి ఒక తీగను తీసుకుంటాను తీగ నుంచి ఒక స్విచ్ని తీసుకుంటాను సో తర్వాత ఏం చేస్తా అంటే స్విచ్ నుంచి బల్బుని తీసుకుంటున్నాను ఆ బల్బు నుంచి మళ్ళీ ఒక తీగని కలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఆ వచ్చినటువంటి తీగని ఘటం యొక్క రుణ కలుపుతున్నాను సో ఈ విధంగా మొత్తం పూర్తి అయినటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ వలయం అనే విషయాన్ని అంటే వలయ పటం అని పిలుస్తాము ఎప్పుడైతే వలయ పటంగా ఉంటేనే కరెంట్ వెళ్తుందో అంతేగాని కనెక్ట్ కాకుండా ఓదాన్ని సపరేట్ సపరేట్గా తీసి పెట్టింటే మన దాంట్లో విద్యుత్ ప్రవహించదు బల్బు వెలగదు సో బల్బు వెలగాలంటే ఏం చేయాలి కొన్ని తీగలు తీసుకోవాలి ఒక బ్యాటరీని ఘటాన్ని తీసుకోవాలి సో దాని బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని తర్వాత బల్బుని కనెక్ట్ చేసి మధ్యలో ఒక స్విచ్ని కనెక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రుణ ధ్రువానికి కలిపేయాలి ఎప్పుడైతే ఈ విధంగా ఒక దానికి ఏర్పాటు చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే వలయపటం అని పిలుస్తూ ఉంటాం సర్క్యూట్ డయాగ్రామ్ డయా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం సర్క్యూట్ డయాగ్రామ్ అని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే ఇక్కడ ఇంకో 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 విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ అందులో మన స్విచ్ అనేది వాడుతున్నాం వీళ్ళు మనం మన ఫ్యాన్ వాడేటప్పుడు వాటికి స్విచ్ అని యూజ్ చేస్తున్నారు ఇక్కడ స్విచ్ ఆఫ్ అంటే ఏమంటే స్విచ్ అనేది వలయం తెరుచుకోబడింది అని స్విచ్ ఆఫ్ నథింగ్ బట్ వలయం తెరుచుకోవడం స్విచ్ ఆఫ్ చేయడం అంటే అర్థమేమి వలయం అనేది తెరుచుకోబడింది అంటే అది కట్ అయ్యింది ధన ధ్రువానికి ప్రవహించేటువంటి ఆ ప్రవాహం అనేది కట్ అయింది అని సో అంటే స్విచ్ ఆఫ్ అయితే ఏమవుతుంది వలయం తెరుచుకుంటుంది అదేవిధంగా విద్యుత్ ప్రవాహం అనేది ఉండదు అదేవిధంగా ధనధృవం రుణ మధ్య సంబంధం అనేది పూర్తిగా తెగిపోతుంది ధనధృవానికి రుణ మధ్య సంబంధం అనేది పూర్తిగా తెగిపోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పచ్చు అదేవిధంగా స్విచ్ ఆన్ అంటే ఏంది వలయం అనేది మూయబడుతుంది అంటే స్విచ్ ఆన్ అంటే వలయం మూయబడడం వలయం మూడమంటే దాన్ని కంప్లీట్ చేయడం ఎప్పుడైతే వలయం మూయబడుతుందో సో పట్టణం యొక్క ధనధ్రువం అదేవిధంగా రుణ ధృవానికి కలపబడుతుంది పటం యొక్క ధన ధ్రువానికి కలపబడుతుంది అంటే విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చు సో ఇది మీరు ఇక్కడ వలయాల గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకోటి ఏమంటే మనం సర్క్యూట్ డయాగ్రామ్ చెప్పేటప్పుడు దీనిలో శ్రేణి సంధానం సమాన సంధానం ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేయాలంటే మొదట మన సంకేతాల గురించి చూడాలి అంటే డైరెక్ట్గా మనపు ఉన్నటువంటి వస్తువుల్ని ఆడు బల్బుని బల్బుని వీటినింతా ఎట్లా ఉందో అలా అలాగే మనం బొమ్మలు డిజైన్ చేయాలంటే కష్టం అందుకే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వలయ పటాన్ని అనేది వాడుతున్నాం వలయ పటాన్ని వాడినప్పుడు సో వాటిలో ఉన్నటువంటి సంకేతాలు ఎలా సంకేతాలు అంటే చూడండి ఇక్కడ ప్లస్ మైనస్తో కలిగినటువంటి ఈ పటాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇక్కడ ఘటం అంటాం సో ఘటం అంటే ఏమి ఇక్కడ ఇవి ఒక పెద్ద పెద్ద బారు ఇంకోటి చిన్న బారు ఉన్నటువంటి ప్లస్ మైనస్ పెద్ద బార్ని ప్లస్గా చూపిస్తాం చిన్న బార్ని మైనస్ చూపిస్తాం సో ఈ దాన్ని మనం ఏమంటే ఇక్కడ ఘటం అని పిలుస్తాం అలా కాకుండా ఇట్లా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కంటిన్యూస్గా మూడు నాలుగు చూపిస్తే దాన్ని మనం బ్యాటరీ అని పిలుస్తాం అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పచ్చు అంటే దీన్ని మనం ఏం చెప్పచ్చు బ్యాటరీ అని చెప్పచ్చు ఒకవేళ అదేవిధంగా ఇంకో సింబల్ ఇక్కడ చూడడానికి కింద సో మన బల్బ్ అనేది సో బల్బ్ ఈ విధంగా ఉంటే దాన్ని ఆర్పి ఉన్న బల్బు అంటాం ఆర్పి ఉన్న బల్బు అదేవిధంగా ఆ బల్బ్ మీద డాషెస్ ఉంటే చిన్నవి దాన్ని మనం ఏమో ఏమని పిలుస్తామంటే వెలుగుతున్న బల్బు అని పిలుస్తుంటాం ఉంటాం అదేవిధంగా ఒక లైన్లో మన టూ డాట్స్ లాగా ఇచ్చింటే అది మూసి ఉన్న సరే వేసి ఉన్న స్విచ్ అని పిలుస్తూ ఉంటాం వేసి ఉన్న స్విచ్ అని పిలుస్తూ ఉంటాం అదే ఒకవైపు అది అటు చూచినటువంటి గిర్ర పైకి లేసింటే దాన్ని మన ఆర్పి ఉన్న స్విచ్ అని పిలుస్తూ ఉంటాం ఇంకా అలా కాకుండా మన స్పీడ్ బ్రేకర్లాగా ఇటు ఎత్తు కానీ ఉంటే దాన్ని నిరోధం అని పిలుస్తూ ఉన్నాం అదేవిధంగా రియోస్టార్ట్ ఆ నిరోధం మీద ఒక లాగా ఒక కానీ వచ్చి ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తాం రియో స్టార్ట్ అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా అమ్మీటర్ అమ్మీటర్ ఏ అనే సింబల్తో రౌండ్ చేసి ఇప్పటి ప్లస్ అప్పటికి మైనస్ అనేది ఇస్తూ ఉంటాం దాన్ని అమ్మీటర్ అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా వి అనే సింబల్తో ప్లస్ మైనస్ ఇస్తే దాన్ని ఓల్ట్ మీటర్ అని పిలుస్తాం చూశారు కదా ఈ విధంగా మనం అది సంకేతాలను అనేది వాడుతున్నాం ఈ సంకేతాలను నెక్స్ట్ చెప్పబోయి నేను ఇంకా డయాగ్రామ్స్లో వాటిలో ఈ సంబంధానంలో వాటిలో యూస్ చేస్తాము ఎలా చేస్తామనే విషయాన్ని పూర్తిగా దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్సేషన్లో సో నా డౌట్స్ అనేది పెట్టండి వీటి క్లియర్గా క్లియర్ కట్గా దాని గురించి నేను డిస్కస్ చేస్తాను సో ఇది ఉన్నటువంటి మొదటి వీడియో కాబట్టి ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ ఉండండి పూర్తిగా మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా నేను అన్ని రకాల వీడియోస్ మీకోసం నేను ఇక్కడ ఫ్రీగా అందించడానికి రెడీగా ఉన్నాను అనమాట మీరేం చేయాలి జస్ట్ సో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో దాన్ని ఇంకా చాలామందికి షేర్ చేయడం ట్రై చేయండి త్వరలో మన డిఎస్సీ అనేది పడుతుంది అదేవిధంగా ఇంకా టెట్ అనేది రాబోటు ఉంది సో డిఎస్ఆర్ టెట్ ఏదైనా సరే రావడానికి మనం ఇక్కడ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఆ టాపిక్స్ అనేది మనకు నేర్చుకోవాలంటే ముఖ్యంగా ఈ ఈ వీడియోస్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు దీంట్లో క్లియర్ కట్గా క్లారిటీగా మీకు అన్ని గ్రాఫికల్ మోడ్లో అన్ని రకాల వీడియోస్ నేను డైరెక్ట్గా మీ స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా అనమాట ఇంకా రాను 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 వచ్చే వీడియోస్లో చాలా వరకు ఇంకా చాలా బాగా యాక్యురేట్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ